లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మన జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని మనం పట్టించుకోలేము. ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, కానీ మనం చేసే పనిపై చాలామంది దృష్టి మాత్రం పెడుతూ ఉంటారు. ఎదుటివారి జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళు పట్టి పట్టి మరీ చూస్తారు. అలాంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు మన ఎదురుగా ఏమీ అనరు, కానీ మనపై వాళ్ళు వేసే కన్ను అస్సలు మంచిది కాదు. దాన్నే నరదృష్టి అంటారు. నరదృష్టి తగలకుండా ఉండాలి అంటే ముందు గొప్పలను వదిలేయాలి. మనకున్నది లేనిది ఇతరులకు చూపించడం మంచిది కాదు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నరదృష్టి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నరదృష్టి వలన ఎన్నో సమస్యలు మన జీవితంలోకి మనకు తెలియకుండానే ఎంటర్ అయిపోతూ ఉంటాయి. నరదృష్టి పోయి అదృష్టం కలగాలి అంటే శివాలయానికి వెళ్ళి ఇలా చేయండి. ఇంటి దగ్గర నుంచి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని శివాలయానికి వెళ్ళండి. మొదట ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి. తర్వాత చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఒకవేళ మామిడి పండు రసం దొరికితే దానితో అభిషేకం చేసినా చాలా మంచిది. సోమవారాలు కానీ, నవరాత్రుల్లో చివరి రోజున కానీ, ఇంకా మంచి రోజుల్లో కానీ ఇలా చేయడం వల్ల మీకున్న నరదృష్టి పోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.